సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్, మీరు చూస్తున్నా సాయి కిరణ్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, డిటివి ఎపిసోడ్ 103 కి అయితే అందరికీ స్వాగతం. సో 103 కి అయితే అందరికీ స్వాగతం. సో ఇది మన డేట్ కనుక చూసుకునేది మనకు ఒకసారి 24th ఆఫ్ మనకు ఒకసారి ఫిబ్రవరి అండ్ మనం టైం చూసుకునేది మనకు ఆల్మోస్ట్ 5:30 PM అయితే అవుతుంది. సో మనం లేట్ చేయకుండా న్యూస్లోకి అయితే వెళ్ళిపోతాం. సో మనం ఎక్కువ ల్యాగ్ అయితే చేయకుండా సో వీడియోలోకి స్టార్ట్ చేసే ముందు చిన్న మ్యాటర్ అంటే మనకొకసరికి మన ఛానల్కి అయితే ఇప్పుడు వచ్చేసరికి కమ్యూనిటీ ట్యాబ్ అయితే ఇనేబుల్ అయితే స్క్రీన్ మీద ఇచ్చేటచ్చు. సో ఆల్ ఆఫ్ దిస్ సో మీ సపోర్ట్ వల్లే జరిగింది. సో 1000 సబ్స్క్రైబర్స్ అయితే మనం పాస్ అయిన సందర్భంగా మనకొసరికి ఇది మనకొసరికి కమ్యూనిటీ ట్యాబ్ అయితే ఎనేబుల్ అయింది. సో దానికైతే నేను ఇవాళ కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నా. సో వచ్చేసరికి 1000 సబ్స్క్రైబర్స్ మనకు రీచ్ అవ్వడం ఒక గోల్ అయితే, 100 వీడియోస్ కూడా కంప్లీట్ అవ్వడం ఇంకొక గోల్. సో రెండైతే కంప్లీట్ అయితే అయిపోయాయి. అండ్ దీంతో సందర్భంగా ఈ హ్యాపీనెస్ నాకు ఇంకోటి వచ్చిందంటే కమ్యూనిటీ ట్యాబ్. సో ఈ రెండు హ్యాపీ న్యూస్ అని అయితే మనం అయితే చెప్పుకోవచ్చు. సో మన ఛానల్ తరఫున ఒకటి మన ఒకసారికి 1000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యాం. అండ్ ఇంకోటిసరికి మనకు కమ్యూనిటీ ట్యాబ్ అయితే ఎనేబుల్ అయింది. అండ్ మనకు వచ్చేసరికి థర్డ్లీ మనకు వచ్చేసరికి మన ఛానల్ 100 పైన డిటివి ఎపిసోడ్స్ అంటే టెక్ న్యూస్ అయితే మనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. సో ఇప్పుడు వచ్చేసరికి 103 100 పైన మనకు వచ్చేసరికి డిటివి ఎపిసోడ్స్ అయితే కలిపోయాయి. సో అయిపోయాయి. సో అదొక హ్యాపీనెస్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పటికే ల్యాగ్ అయితే అయిపోయింది. సో మన లేడీ కూడా న్యూస్లోకి అయితే వెళ్ళిపోతాం. సో ఫస్ట్ నుంచి వచ్చేసరికి మనకు రియల్మీ అని చెప్పుకోవచ్చు. సో రియల్మీ వచ్చేసరికి మనకి ఇవాళ రియల్మీ నార్జో 30 ప్రో 30A అండ్ మనకు వచ్చేసరికి 30 ప్రో అవుతుంది. సో వీళ్ళు అఫీషియల్గా వీళ్ళైతే ఇండియాలో అయితే లాంచ్ అయితే చేశారు. అండ్ మనకు వచ్చేసరికి టీడబ్ల్యూఈ సీట్ బోర్డ్స్ కూడా వీళ్ళైతే లాంచ్ చేశారు. సో వీటి గురించి నేను సపరేట్ డెడికేటెడ్ వీడియో అయితే ఒకటి అయితే రిలీజ్ అయితే చేశారు మన ఛానల్లో. అదైతే మీరు ఒకసారి చెక్అవుట్ అయితే చేసుకోవచ్చు. సో మీరైతే దాని గురించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. సో దీని ఆ మ్యాటర్ అయితే నేను ఈ వీడియోలో అయితే చెప్పి టైం అయితే వే చేయను. సో మీ ఈ ఫోన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఒకసారి అయితే ఆ వీడియో అయితే చెక్అవుట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ చూసుకున్నాడు మనకు ఒకసారికి మీజు నుంచి. సో మీజు 18 అండ్ 18 ప్రో ఇవి రెండు అయితే ఉన్నాయి. సో ఇదొచ్చరికి మనకు వీటికి మనకు సంబంధించిన మనకు ఒకసారికి డిజైన్ అవుతుంది. సో డిజైన్తో కూడిన ఒక ఇమేజ్ అయితే వీళ్ళైతే మనకు రివీల్ అయితే చేశారు. సో టీజ్ ద్వారా రివీల్ అయితే చేశారు. మీరైతే స్క్రీన్ మీద చూడవచ్చు. సో ఒక టీజర్ ద్వారా వీళ్ళైతే ఈ పోస్టర్ అయితే రివీల్ అయితే చేశారు. సో చూడాలి. సో ఇది వచ్చరికి మనకు వచ్చరికి 4th ఈ వచ్చే నెల మార్చి MWC రోజు అయితే లాంచ్ అయితే కాబోతుంది. సో మనం లాంచ్ అయిన తర్వాత దీని గురించి అయితే స్పెసిఫికేషన్స్ అండ్ మనకు వచ్చరికి ఇన్ఫర్మేషన్ అయితే మనం అయితే మాట్లాడుకున్నాం. సో అంతవరకు అయితే జస్ట్ వెయిటీస్ అయితే చూద్దాం. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు ఒకసారి లీక్స్ విలిచే రిపోర్ట్ ప్రకారం అయితే మనకు సామ్సంగ్ అవుతుంది. సో సామ్సంగ్ వచ్చేసరికి మనకు గూగుల్కు, ఒప్పోకు అండ్ మనకు వచ్చరికి షామికి. సో వీళ్ళకి వచ్చేసరికి వీళ్ళ ముగ్గురికి వచ్చేసరికి మనకు ఫోల్డబుల్ ఫోన్స్ అని మనకు సామ్సంగ్ అయితే తయారైతే చేస్తుంది అన్నట్టుగా మనకి ఇదే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం. సో చూద్దాం. సో ఫ్యూచర్లో ఏం జరుగుతుందో. సో సామ్సంగ్ వచ్చేసరికి ఎల్జీ దగ్గర చూసుకుంటుంది. సో ఇప్పుడు వచ్చేసరికి సామ్సంగ్ వేరే టోల్కి అయితే వేసి అయితే అమ్మబోతుంది. సో సామ్సంగ్ కథిందో నాకైతే అర్థం కావట్లేదు. సో జస్ట్ అయితే వెయిట్ చేసి అయితే చూద్దాం. సో వీళ్ళ కిర్కిర అనేది ఏ విధంగా ఉంటుందో సో మనం వెయిట్ చేసి అయితే చూడాలి. సో ఫ్యూచర్లో సో వీళ్ళ నుంచి వచ్చే ఫోన్స్ అనేవి ఎలా ఉంటున్నాయి అనేది మనకు జస్ట్ ఫ్యూచర్ సమాధానం అయితే చెప్తుంది. సో సామ్సంగ్ అయితే కొంచెం ట్రస్ట్ అయితే పెట్టుకున్నారని అయితే మనం అయితే చెప్పుకోవచ్చు. సో చూడాలి. సో సామ్సంగ్ ఆ ట్రస్ట్ నిలబెట్టుకోగలుగుతుందో, సో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోగలుగుతుందా లేదా అనేది. అండ్ నెక్స్ట్ చూసుకునేది మనకు వచ్చేసరికి సామ్సంగ్ నుంచి. సో సామ్సంగ్ వచ్చేసరికి సామ్సంగ్ M62 ఫోన్ అవుతుందో. సో ఇది వచ్చేసరికి మనకు అఫీషియల్గా March 3rd అవుతుందో. సో March 3rd వీళ్ళు వచ్చేసరికి మనకు మలేషియాలో ఈ ఫోన్ M62 అయితే వీళ్ళైతే లాంచ్ అయిపోతున్నారు. అంటే అఫీషియల్గా ఒక పోస్టర్ ద్వారా అయితే వీళ్ళైతే రివీల్ అయితే చేశారు. సో ఇది వచ్చేసరికి మనకి MWC ఈవెంట్లోనే లాంచ్ అయితే కాబోతుంది. సో ఇది లాంచ్ అయిన తర్వాత దీని గురించి అయితే మనం మాట్లాడుకున్నాం. సో బట్ వచ్చేసరికి ఇండియాకి ఏదైతే కాదు, ఇది వచ్చేసరికి మనకు మలేషియాలో. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి యాపిల్ నుంచి. సో యాపిల్ వచ్చేసరికి మనకు వచ్చే రూమర్స్ ప్రకారం మనకు వచ్చేసరికి యాపిల్ ఐపాడ్ మినీ ఎల్ఈడి ప్యానెల్స్ ఏవైతే ఉన్నాయి. సో వచ్చేసరికి మనకు మార్చ్ నుంచి అయితే మనకైతే ప్రొడక్షన్ అయితే స్టార్ట్ చేయబోతున్నట్టు అయిన ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో వాటి నుంచి వచ్చేసరికి ప్యానెల్స్ అనేవి. సో చూడాలి. సో మనకు వచ్చేసరికి ఈ ప్యానెల్స్ అనేవి ఎప్పుడైతే మొదలు పెడతారో అని ఉన్న రిపోర్ట్ ప్రకారం అయితే రూమర్స్ ప్రకారం అయితే మనకు మార్చ్ నుంచి అయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఈ రూమర్స్ అనేవి మనకు పుట్టించే కూడా కంపెనీసే. సో మేబీ కరెక్టే కావచ్చు. సో యాపిల్ మనకు రూమర్స్ అంటే కూడా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు ఒకసారికి రెడ్మీ నుంచి అని చెప్పుకోవచ్చు. సో రెడ్మీ నోట్ 10 ఇండియన్ మనకు ఒకసారికి రీటైల్ బాక్స్ అవుతుంది. సో ఇది వచ్చేసరికి దీని ఇమేజ్ అయితే ఒకటి అయితే లీక్ అయితే అయింది. మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. సో ఈ లీక్ అయిన ఇన్ఫర్మేషన్ ద్వారా మనకు తెలిసింది ఏంటి, ఇది వచ్చేసరికి మనకు 48 MP ద్వారా అవుతున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఇది వచ్చేసరికి మనకు రెడ్మీ నోట్ 10. సో నోట్ 10 ప్రో నోట్ 10 ఇంకా మిగతా సిరీస్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మనం వెయిట్ చేసి అయితే చూడాలి. సో వీళ్ళు ఏం మ్యాజిక్ చేస్తారు పూర్తిని అనేది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే అయితే మనకు వచ్చేసరికి రెడ్ మ్యాజిక్ నుంచి. సో నువియా రెడ్ మ్యాజిక్ నుంచి. సో వీళ్ళు వచ్చేసరికి మనకు March 4th అయితే ఒక వాచ్, స్మార్ట్ వాచ్ని అయితే లాంచ్ చేయబోతున్నాడు. వీళ్ళు అఫీషియల్గా ఒక పోస్టర్ ద్వారా అయితే మనకైతే రివీల్ అయితే చేశారు. మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. సో ఇది కూడా వచ్చేసరికి మనకి MWC ఈవెంట్లో అయితే లాంచ్ అయితే కాబోతుంది. అండ్ మన నెక్స్ట్ చూసుకుంటే మనకు ఒకసారికి బ్లాక్ షార్క్ నుంచి. సో బ్లాక్ షార్క్ ఫోన్ 4 అండ్ 4 ప్రో ఇవి రెండు అయితే ఉన్నాయి. సో ఇదొచ్చరికి మనకు 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో 4000 mAh బ్యాటరీతో మనకు ఒకసారికి 3C సర్టిఫికేషన్ అయితే పొందాయి. సో టీజర్ ద్వారా వీళ్ళు అయితే కన్ఫర్మ్ అయితే చేశారు తెలిసిందే. సో ఇదొచ్చరికి మనకు
మార్చి పూర్తినైతే లాంచ్ అయితే కాబోతుందా. సో అప్పుడైతే వీటి గురించి అయితే మనం ఫుల్గా మాట్లాడుకుందాం. సో ఎండబ్ల్యూసీ అయిపోయిన తర్వాతే, సో ఎండబ్ల్యూసీ మనకి చాలా ఫోన్స్ అయితే ఉన్నాయి. సో ఈ ఒక్క ఫోన్ అనే కాదు, సో కుప్పలు తెప్పలుగా ఫోన్స్ అయితే మనకైతే రాబోతున్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి, అండ్ లాస్ట్ న్యూస్ కనుక మనం చూసుకున్నట్టయితే వన్ ప్లస్ నుంచి అని చెప్పుకోవచ్చు. సో వన్ ప్లస్ నైన్ మనకు వచ్చేసరికి అబౌట్ సెక్షన్ అయితే మనకి తెలియకైతే మీరు స్క్రీన్ చూడవచ్చు. సో దాని ద్వారా మనకు కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే తెలియకైతే, సో మెయిన్లీ చూసుకున్నట్టు మనకు వస్తే ట్రిపుల్ ఎయిట్ ప్రాసెసర్తో అయితే రాబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో వన్ ప్లస్ నైన్ ప్రో ఏ ప్రాసెసర్తో వస్తుందో తెలియట్లేదు. సో నైన్ ప్రో కూడా మనకు వస్తే ట్రిపుల్ ఎయిట్ ప్రాసెసర్తోనే వచ్చే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. సో చూద్దాం. సో వెయిట్ చేసి మనకు వచ్చేసరికి వీటి ప్రైజెస్ ఎంత పెడతారు వన్ ప్లస్ అనేది. సో మేబీ నేను అనుకునేది మనకు వచ్చేసరికి 49, మనకు వచ్చేసరికి 50 ఇంకా పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. సో చూడాలి. సో 45 ఇవ్వని ఉంటాయి అని మనకు వచ్చేసరికి 45 బిలో అయితే మన ఈ ఫోన్స్ ప్రైజెస్ వస్తాయి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే లేదు. సో వన్ ప్లస్ కూడా మెల్లమెల్లగా కాస్ట్ అయిపోతుంది అనేది మనం అయితే చెప్పుకోవచ్చు. సో ఈ వీడియో అయితే ఇంత ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే తీసుకోండి, అన్న ఛానల్ని మర్చిపోకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ సీన్ మై నెక్స్ట్ వీడియో అంటే సైకిల్ సైడింగ్ అవుట్. బై బై.